గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించారు. గన్ పార్క్ దగ్గర తన రాజీనామా లెటర్ ఉంచారు. రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఛాలెంజ్ వారు నడుస్తున్న క్రమంలో హరీష్ రావు ఈ రాజీనామాకు తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఆరు గ్యారంటీలు ఏవైతే ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చారు, ఆరు గ్యారంటీని చెప్పినట్టుగా ఆగస్టు 15 లోపు అమలు చేయకపోతే దాన్ని రాజీనామా చేస్తానని ఏదైతే ప్రకటించానో ఆ రాజీనామా కట్టుబడి అమరవీరుల స్థూపం దగ్గర రాజీనామా తీసుకొచ్చానని, కానీ రేవంత్ రెడ్డి రాలేదని తన సెక్యూరిటీ ద్వారా కానీ తన స్టాఫ్ ద్వారా కానీ తన రాజీనామాని పంపించి అమరవీరుల దగ్గర పెట్టాలని, ఆగస్టు 15 లోపు అమరవీరుల స్థూపం దగ్గరే మళ్ళా ఛాలెంజ్ తీసుకుందామని, ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామాని చెయ్యాలని, లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోగలిగితే నేను రాజకీయాల నుంచి వైదొలిగి రాజీనామా మాజీ ఎమ్మెల్యేగానే ఉంటానని హరీష్ రావు ప్రకటన చేశారు. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఛాలెంజ్ ఏంటి అంటే రైతు రుణమాఫీ మీద, కానీ తర్వాత ఆరు గ్యారంటీలుగా హరీష్ రావు మాట మార్చడం జరిగింది. ఫస్ట్ రైతు రుణమాఫీ కనుక చేస్తే అంటే హరీష్ రావుకి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు. ఏంటి అంటే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావు నీ పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ఇచ్చినారు. దాన్ని హరీష్ రావు తీసుకున్నారు. అయితే ఆ రుణమాఫీ కాస్త ఆరు గ్యారంటీలకి మూడు పెట్టారు. ఫస్ట్ హరీష్ రావు విసిరిన ఛాలెంజ్ కేవలం 2 లక్షల రుణమాఫీ మీద మాత్రమే, కానీ 2 లక్షల రుణమాఫీ కాస్త ఆరు గ్యారంటీలుగా హరీష్ రావు పేరు మార్చారు. అయితే ఇక్కడే తెలంగాణ వాదులు, తెలంగాణ అమరవీరులు ఒక ప్రశ్నను లేవనెత్తా ఉన్నారు. హరీష్ రావుకి ఇయాల గన్ పార్క్ గుర్తొచ్చిందా, ఇయాల అమరవీరులు గుర్తొచ్చారా, ఇన్నాళ్ళకు కానీ అమరవీర స్తూపం హరీష్ రావు గుర్తొచ్చిందా, ఇక్కడికి వచ్చి రాజీనామా చేయటువంటి స్పీకర్ పార్లమెంట్లో రాజీనామా చేశాయని చెప్తున్న వ్యక్తి ఎక్కడ రాజీనామా ఇవ్వాలి, స్పీకర్ కదా అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి రాజీనామా ఇవ్వటండి అంటే ఒక పొలిటికల్ డ్రామా హరీష్ రావు ఆడుతున్నాడా? ఒకరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే పెట్రోల్ పోసుకున్నట్టు నటిస్తూ తర్వాత అగ్గిపెట్టలేదనే కారణంతో అంటించుకోలేదు, కానీ ఆ రోజు ఆ సంఘటనకి ఇంప్రెషన్ అయ్యి నిజంగానే పెట్రోల్ పోసి అగ్గిపెట్టి అంటించుకున్నటువంటి శ్రీకాంతాచారి బలిదానం సాక్షిగా అమరవీరులు అడుగుతున్నారు. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు, కానీ హరీష్ రావు ఆ రోజు డ్రామా ఆడాడు. హరీష్ రావు డ్రామా నమ్మి ఒక బలిదానం జరిగిపోయింది. అయ్యారా శ్రీకాంతాచారి తల్లి ఎవరైతే అమరవీరుని తల్లి ఉందో అమరవీరుని తల్లికి బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఫస్ట్లో హుజూర్నగర్ ఎమ్మెల్యే స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద 2014 టికెట్ ఇచ్చింది, 2019 టికెట్ ఇచ్చింది, కానీ ఆ రోజు అధికారం వస్తుందో రాదో తెలియనప్పుడు అక్కడ పార్టీకి బలం లేనప్పుడు టికెట్ ఇచ్చిన మాట వాస్తవం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వచ్చిన బయ్యాల చంద్రు ఆమెకు టికెట్ ఇవ్వకుండా ఒక ఎన్ఆర్ఐ సైద్ రెడ్డి టికెట్ ఇచ్చి శ్రీకాంతాచారిని గెలిచే టైంలోనేమో శ్రీకాంతాచారి టికెట్ ఇవ్వలేదు తల్లికి, ఇప్పుడు ఓడిపోయే టైంలో మాత్రం శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలను కానీ శ్రీకా అమరవీరులను కానీ అమరవీరుడు తెలంగాణ మొట్ట అంటే తుదిశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడిగా పేర్కొన్న శ్రీకాంతాచారి తల్లికే తల్లిని అవమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడటం, తెలంగాణ అమరవీరుల దగ్గర స్థూపానికి రావటం ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి తెలంగాణ వాదులు మదన పడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాట పాడి డాన్స్ వేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తును తీసుకున్నటువంటి గద్దరికి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ అమరవీరులు గుర్తొచ్చారా అనేది మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా టెక్నికల్గా మాట్లాడుకుంటే 1 లక్ష రూపాయలు రుణమాఫీ హామీగా ఇచ్చి 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలిచి 1 లక్ష రూపాయల రుణమాఫీని విడతల వారీగా చేస్తాను తర్వాత మాట మార్చి ఆ విడతల వారీ కూడా చేయకుండా 1 లక్ష రూపాయల రుణమాఫీని ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నాయకురా కాంగ్రెస్ రుణమాఫీ గురించి మాట్లాడేదని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. దీనిపై నాతో కూడా మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి భాయ్ ఉన్నారు. తిరుపతి భాయ్ నమస్తే. నమస్తే. మొత్తానికి హరీష్ రావు డ్రామా చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తున్నది. హరీష్ రావు ఇట్లా మాట్లాడుతుండేది, మరి హరీష్ రావుకి ఏమన్నా అధికారం పోలిపోతో ఏమైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్కి పోవాల్సినటువంటి కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉన్నదా ఏందనేటటువంటి ఒక అంశం కూడా తెరలేపుతున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి హరీష్ రావు ఏదైతే డ్రామా ఆడుతా ఉన్నాడో ఆ డ్రామా కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నాడు హరీష్ రావు. హరీష్ రావు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే రుణమాఫీ చేయకపోతే, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఒకవేళ రుణమాఫీ కనుక రేవంత్ రెడ్డి 15 తారీఖు చేస్తే నేను రాజీనామా చేస్తానటువంటి మాట హరీష్ రావు చెప్పింది.
అది ఎప్పుడు రాజీనామా చేయాలి హరీష్ రావు? నిజంగా హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే హరీష్ రావు మాట మీద ఉన్నటువంటి విచ్చ అయితే ఆగస్టు 14వ తారీఖు లేకపోతే ఆగస్టు 15వ తారీఖు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిన తర్వాత అయినా, రేవంత్ రెడ్డి చేయకముందైనా ఆగస్టు నెలలో రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ రోజు ఒక డ్రామా ప్లే చేసి ఒక డ్రామా ఆడి లేదు ఇవాళ రాజీనామా చేస్తాము దమ్ముంటే రండి అంటే 15వ తారీఖు ఏడున్నది, ఇవాళ ఏడున్నది, ఇంకేమున్నది, ఇది చెప్పలేదు. మే, జూన్, జూలై, ఆగస్టు ఇంకా 3 నెలలు ఉన్నది. 3 నెలల ముందు హరీష్ రావు రాజీనామా చేస్తా ఉన్నాడంటే మీరు డ్రామా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఆడుతున్న డ్రామాగా దీన్ని చూడొచ్చు అంటావా? 100% అలా ఇది 100%. మీకు కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేసేది ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా మేము పార్టీ ఓటేస్తాము, ఆ పార్టీ మంచి పార్టీ అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల విధ్వంసాన్ని భరించారు. భూకబ్జాలు, దందాలు, ఇసుక దందాలు, శాండ్ మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు, అక్రమాలు, అనేకమైనటువంటి అరాచకాలను భరించి భరించి తెలంగాణ ప్రజలు ఉన్నారు. కేటీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు, కేసీఆర్ మాటలు ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి హరీష్ రావు మాటలైనా తెలంగాణ ప్రజలు వింటారేమో, హరీష్ రావు తో ఒక కొత్త డ్రామా ప్లే చేయడానికి ఇదంతా మొత్తం కేసీఆర్ స్కెచ్ అన్న, ఇదంతా కేసీఆర్ డ్రామా. ఈ హరీష్ రావు రాజీనామా ఈ కథ అంతా కేసీఆర్ పకడ్బందీ స్కెచ్. ఎందుకంటే కేసీఆర్ భారీ బహిరంగ సభలకు పోయినా, స్ట్రీట్ మీటింగ్స్ పోయినా, కాంగ్రెస్ మీటింగ్స్ పోయినా ప్రజలు పట్టించుకుంటలేదు. కాబట్టి ఒక బస్సు డ్రామా తెలియదు. ఇక మనం బస్సు యాత్ర చేయాలి, బస్సులో పోతే తెలంగాణ ప్రజలు మనల్ని అట్లీస్ట్ మనం కొంచెం గౌరవిస్తారేమో, తెలంగాణ ప్రజలు హక్కున చేసుకుంటారేమో అనుకుంటే హక్కును ఏం చేసుకుంటే చీదరించుకుంటున్నారు ప్రజలు కేసీఆర్. కాబట్టి హరీష్ రావును ఎంతో కొంత తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గతంలో ఈటల రాజేంద్రని ఎట్లయితే తెలంగాణ ప్రజలు హత్తుకున్నారో, ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఈటల రాజేంద్రని గౌరవించి నెత్తి మీద పెట్టుకున్నారో, హరీష్ రావును కూడా సేమ్ తెలంగాణ ప్రజలు నమ్మి మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటారేమో. హరీష్ రావు మళ్ళీ కీలకమైనటువంటి పోస్ట్ ఇచ్చి హరీష్ రావుని మళ్ళీ తలపైన పెట్టాలనేటటువంటి ఆలోచనతో మనం గతంలోనే మాట్లాడినామన్నా. అనుమానం వస్తుంది, అది హరీష్ రావు రాజీనామా లెటర్ మీద సంతకం పెట్టాడా, అంటే పెన్ను దొరకలేదు సంతకం పెట్టడం మర్చిపోయాడా? ఎందుకంటే ఈ అనుమానం కూడా, ఎందుకంటే ఒకప్పుడు పెట్రోల్ పోసుకున్నాడు తెలంగాణ కోసం, బలిదానం చేసుకున్నాడు, పెట్రోల్ పోసుకున్నాడు, కానీ అగ్గి పెట్టలేదని చెప్పేసి సాగు చేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు కూడా పెన్ను లేదని కారణం, అంటే కేవలం లెటర్ అంతా కూడా వాళ్ళ అసిస్టెంట్స్ కంప్యూటర్లో టైప్ చేస్తారు, కానీ సైన్ మాత్రం పెన్నుతో ఈయనే పెట్టాలి. కాబట్టి ఈ పెన్ను లేదని కారణంతో సైన్ ఏమైనా తప్పించుకున్నాడా అనుమానం వస్తుంది. గత డ్రామా ఆధారంగా ఈ డ్రామా ఏమైనా ఆడుతున్నాడా అని నేను లెటర్ మీద సైన్ పెట్టే ప్రయత్నం చేశాను. కానీ హరీష్ రావు నిజంగా ఎవరికి చెప్తున్నావు డ్రామా మాకు అర్థమైతలేదు. కానీ రాజీనామా లెటర్ ఎవరికి ఇవ్వాలి నువ్వు? రాజీనామా లెటర్ ఏడికి పోయి ఇవ్వాలి నువ్వు? అసెంబ్లీకి పోయి స్పీకర్ గగన్ ప్రసాద్ ఛాంబర్ కు పోయి నేను రాజీనామా చేస్తా ఉన్నా అని చెప్పి స్పీకర్ కి లెటర్ ఇచ్చి స్పీకర్ నీకు యాక్సెప్ట్ చేసిన తర్వాత నీ రాజీనామా అనేది వర్కౌట్ అయితే నువ్వు రాజీనామా తెలంగాణ గన్ పార్క్ దగ్గర పోయి నీకు హరీష్ రావుకు ఈ 10 సంవత్సరాల ఉద్యమకారులు గుర్తుకురాలి, 10 సంవత్సరాల ఉద్యమకారుల కుటుంబ సభ్యులు గుర్తుకురాలి, ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎవరైతే శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి ఉండదో వాళ్ళ తల్లి గుర్తుకురాలి మీకు. 10 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు రాధ ఎన్నయ్య లేకపోతే బోన ప్రకాశ్ లేకపోతే వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వీళ్ళెవ్వరు మీకు గుర్తుకురాలే. అంతేందుకు చాలా కీలకమైనటువంటి గద్దర్ అన్న మీరు అందరూ చూసారన్న, మీరు గతంలోనే మాట్లాడారు గద్దరన్న ప్రగతి భవన్ దగ్గరికి వచ్చి మిట్ట మధ్యాహ్నం వెంట 1 నుండి 3 గంటల వరకు గద్దరన్న అపాయింట్మెంట్ చేయకుండా బయట కూర్చొనిచ్చారు. ఇప్పుడు హరీష్ రావు నిజంగా ఉద్యమకారుల కుటుంబాల గురించి, ఉద్యమకారుల గురించి, అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది అంతగా దయ్యాలు భేదాలు అందిస్తున్నారని చెప్పి ఒక డైలాగ్ ఉంటది కదా, అట్లా అర్థమవుతుంది. ఈరోజు హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు, ఎందుకు రాజీనామా చేస్తుండో అర్థమవుతలేదు. ఇది అంత అర్థమైంది పొలిటికల్ డ్రామా, మొత్తం పొలిటికల్ డ్రామా. బీఆర్ఎస్ పార్టీకి సర్వేలలో 1 నుండి 2 సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం ఈ ఏదైతే ఆ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలలో 3 నుండి 4 సీట్లు వస్తే రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కానివ్వండి, జిహెచ్ఎల్సీ ఎన్నికలలో కానివ్వండి, లేకపోతే సర్పంచ్ ఎన్నికలలో కానివ్వండి, ఎంతో కొంత గట్టెక్కొచ్చు అనేటటువంటి ఆలోచనతోటి 1 లేదా 2 సీట్లు రావాలి, మనం ఏదో పార్లమెంట్ లో కూడా మన ప్రతిపక్షం ఉండాలనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ హరీష్ రావు తోటి ఒక డ్రామా ప్లే చేపిస్తుండాలనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఎంత కూడా మీరు చూడండి కార్తీక అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 130 రోజులు అవుతున్నది, వీళ్ళకి అవతలే రాంటున్నారు చాలా మంది. ఏదో 130 రోజులలోనే భూకంపం బద్దలు కావాలంటే కాదు కదా, 672,000 కోట్ల రూపాయల అప్డేట్ పెట్టింది కేసీఆర్. ఈ 672,000 కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. శ్వేతపత్రం విడుదల చేసిరు, దాంట్లో 81,000 కోట్ల రూపాయలు విద్యుత్ అని ఉన్నది, బతుకమ్మ చీరలకు 200 కోట్ల రూపాయలు, సెక్రటేరియట్ ఎస్టిమేషన్ అయితే ఆయన కట్టింది ఎంత, ప్రగతి భవన్ ఎస్టిమేషన్ అయితే కట్టింది ఎంత, ఆఖరికి ప్రగతి భవన్ లో 12 లక్షల రూపాయలు పెట్టి కుక్కలకు సెట్ కట్టించింది కేసీఆర్ కదా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద 93,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ కదా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? సరే రేవంత్ రెడ్డి మీద క్లారిటీ ఏంటంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఛాలెంజ్ వల్ల
కేటీఆర్ డైలమాలో పడ్డాడు, గరం గరం అవుతున్నాడు కేసీఆర్ మీద. మీరెందుకు హరీష్ రావును హైలైట్ చేస్తున్నారు? కేసీఆర్ మీద గరం గరం అవుతున్నాడు. హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ల వల్ల వాళ్ళిద్దరూ న్యూస్లో ఉన్నారు, నేను పక్క సైడ్ ట్రాక్ అయిపోయాను, నన్ను వార్తల్లో లేకుండా చేశారు. అంటే రేవంత్ రెడ్డికి సమూహించి హరీష్ రావుగా తయారు చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ అని ఒక భయంలో కేటీఆర్ పడ్డాడు. కేటీఆర్ ఇవాళ ఒక డైలమాలో ఉన్నాడు. పార్టీ మీద అధ్యక్షుడు వాళ్ళ ఫాదర్ అయినటువంటి కేసీఆర్ మీద చాలా గరం గరం అవుతున్నాడని వార్తలు పడుతుంది. ఏంటి పరిస్థితి ఇప్పుడు? అట్లేం కనుకోవాలి, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు నిందించడానికి హరీష్ రావు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎరేస్తున్నాను కూడా అనుకోవచ్చు కదా. మనం ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాడు, కానీ హరీష్ రావు పేరు ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ లో వినపడట్లేదు. అంటే హరీష్ రావుని ముందుకు పెట్టి అయ్యా కొడుకులు ఇద్దరు కూడా ఎంతకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కదా, అట్లా కూడా ఆలోచన చేయొచ్చు కదా. మనం ఇప్పుడు మీరు చూడండి, నాకు చాలా క్లియర్ గా ఎస్, ఇప్పుడు మీరు చూడండి హరీష్ రావు పేరు ఎక్కడ కూడా లేదు. ఒక రంగనాయక సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప హరీష్ రావు పేరు ఎక్కడ వినబడుతుంది? ఎక్కడ లేదు. ఇంకో పేరు హరీష్ రావు ఎంతో కొంత, అంటే మనం మొత్తం పూర్తి స్థాయిలో హరీష్ రావు క్లీన్ స్వీట్ పొలిటీషియన్ అని చెప్పి మనం చెప్పలేము, కానీ హరీష్ రావు ఎంతో కొంత అవినీతి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా హరీష్ రావు పేరు బయట వల్లేదు, బయట పడకుండా చేసేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసింది హరీష్ రావు. కాబట్టి కేసీఆర్ హరీష్ రావు క్లీన్ స్వీట్ పొలిటీషియన్ లేకున్నారు కాబట్టి హరీష్ రావును ముందుకు నెట్టి హరీష్ రావును ఇరికించి నేను సేఫ్ జోన్ లో ఉంటే హరీష్ రావు పైన మొత్తం నెట్టేసి బీఆర్ఎస్ పార్టీ నాశనం కావడానికి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ కథంగా అవడానికి హరీష్ రావు, హరీష్ రావు చేయబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి అయ్యా కొడుకులు సేఫ్ పాయింట్ లో ఉండి హరీష్ రావు పెట్టేసేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు కదా అని ఒక అంశం ఒకవేళ ఆలోచన. పార్టీ వదిలి వెళ్ళిపోతాడేమో, బీఆర్ఎస్ లో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే ఉండాలి, లేకపోతే రాజీనామా చేసి బీజేపీలోకి అని పోతాడేమో, పార్లమెంట్ అధ్యక్షులు గెలిచే పరిస్థితి లేదు, పార్టీ బతికే పరిస్థితి లేదు, హరీష్ రావు కూడా వెళ్ళిపోతే పార్టీ కేర్ కథ దుకాణం మన చేసుకోవాల్సిందే. సో ఒకనాడు ఆయన పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో ఈయన పేరు రాయటానికి, హరీష్ రావు పేరు రాయటానికి కూడా ఇష్టపడని, మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ కుటుంబం, ఇవాళ హరీష్ రావును ముందే పెట్టి రాజకీయం మారుతుందంటే ఇవన్నీ ఆలోచించగల అవసరం లేదంటారా? అయితే ఒక విషయం అయితే నేను బలంగా చెప్తాను, ఇప్పుడు మనం చాలా క్లియర్ గా చూసుకుంటే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి గతంలోనే భారతీయ జనతా పార్టీ తోటి టచ్ లో ఉండడం అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది, తర్వాత హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా టచ్ లో ఉండడం అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది. అంతేకాకుండా 2018 సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత హరీష్ రావుకు దాదాపు 4-5 వస్తాయి, పదివేయలేదు మంత్రి పదవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలే కేసీఆర్. హరీష్ రావు ఫోను కేటీఆర్ కేసీఆర్ దగ్గర ఉంది, వాళ్ళ భార్య ఫోను హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చూపించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. నిజంగానే హరీష్ రావు పైన కేసీఆర్ కు నమ్మకం ఉంటే ఫోన్ ఎందుకు ట్యాప్ చూపిస్తారు? అంటే కేసీఆర్ కు ముందే తెలుసు హరీష్ రావు ఒకవేళ ఎస్ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతాడేమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోతాడేమో, ఒకవేళ హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి పార్టీ చేంజ్ అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడతారు, మరలబడతారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కూడా బీఆర్ఎస్ పార్టీని తిట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి చాలా మంది సార్ చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి నేతలు ఏమంటారు, ఒకటే ఒక కీలకమైన పాయింట్ తెలియజేస్తుంది, కేటీఆర్ అహంకారం వల్ల ఓడిపోయినాం, కేటీఆర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాలేదు, కేటీఆర్ మేము మెసేజ్ పెడితే రెస్పాన్స్ కాలేదు, కేటీఆర్ వాళ్ళ పిఎల్ఏ ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కాలేదు, కలవలేదు, ఒంటెత్తి పోకరు మైండ్ ఎవరిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి మాట కూడా గతంలోనే చెప్పిండు, కారణాలు చెప్పిండు బీఆర్ఎస్ కి సంబంధించి. అంతే కదా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు వీడియోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియా, ట్విట్టర్ లో వాళ్ళ ఆడియోలు పెట్టుకుందా వీడు వేస్ట్ గారి కేటీఆర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు మనమేమో చెప్తారు, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా మనం విన్నాం. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే హరీష్ రావు పార్టీ మార్చడేమో అనేటటువంటి డైలమాలో కేసీఆర్ ఒకటి పడ్డాడు. తర్వాత ఇంకో పాయింట్ ఏంది, హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి పుసుకున్న కొత్త పార్టీ పెట్టుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళకు డేంజర్ జోన్ లో పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కేటీఆర్ ఒక్కొక్కటి పార్క్ అయితే రూమ్ బయటపడుతుందని, జొన్నవాడి ఫామ్ హౌస్ విషయాలు బయటపడుతున్నాయని, ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటపడుతున్నాయని, అంటే కేటీఆర్ ని సైడ్ ట్రాక్ చేస్తే విషయం మొత్తం డైవర్ట్ చేయడానికి ఈ రాజీనామా డ్రామా ఆడుతున్నారని అన్న ఒక విషయం అయితే చెప్తా, కేటీఆర్ కు పార్క్ అయ్యాలో అంటే పార్క్ అయ్యాక హోటల్లో 202 రూమ్ అనేటటువంటి చర్చ వినబడుతుంది, మనం చూసినామా పాడ మనకు తెలియదు, కానీ 202 అనేటటువంటి రూమ్ కేటీఆర్ కు ఉన్నది. కేటీఆర్ కు సంబంధించి అంటే మనం చెప్తలేము, కానీ చర్చ అయితే వినబడుతున్నటువంటి అంశం, రాసలీలలు లేకపోతే ఆ డబ్బు పంపిణీలు అది ఇది మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడము, ఈవెన్లతో హీరోలతో డైరెక్టర్లతో మనం మాట్లాడాలన్నా కూడా పార్క్ అయ్యాక్లో ఉన్నటువంటి 202 రూమ్ లోనే ఇవన్నీ జరుగుతాయి అనేటటువంటి ఒక చర్చ అయితే వినబడుతుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో సర్క్యులేట్ కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది, ప్లస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా కీలకంగా మారింది. కాబట్టి ఇవి రెండు కూడా సోషల్ మీడియాలో చర్చ నడవకుండా చేయడానికి కేసీఆర్ హరీష్ రావుతో కూడా డ్రామా ప్లే చెప్పి వచ్చారు, నువ్వు రాజీనామా చేయరా బాబు అని చెప్పి. ఎస్, మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్కి కేటీఆర్కి తెలంగాణ సమాజంలో క్రెడిబిలిటీ పోయింది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తే స్కాములు గుర్తు వస్తున్నాయి కాబట్టి, ఒకప్పుడు స్కీములు గుర్తొచ్చాయి ఇప్పుడు స్కాములు గుర్తు వస్తున్నాయి వాళ్ళ పేరు చెప్తాయి కాబట్టి, ఆ పరిస్థితిలోంచి విషయాన్ని ట్రై ట్రాక్ చేసి
జనాన్ని మళ్ళీ డైవర్ట్ చేసే దానికోసం అందులోనూ పార్లమెంట్ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నటువంటి సమయంలో మళ్ళా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులు అసలు నిజానికి తిరుపతి భయ ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, సైడ్ ట్రాక్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ బీఆర్ఎస్ ఆడుతుంది, కానీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత, పార్టీ పేరులోనే తెలంగాణ అనే పదాన్ని తొలగించుకున్న తర్వాత, ఇంకా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు, అసలు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పేరున్న రోజే వారి మంత్రివర్గంలో ఒక్క తెలంగాణ ఉద్యమకారులు లేడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు కేసులు పెట్టిన అందరినీ మంత్రులు. ఇంకో మాట కార్తీక, నా ఇంకో మాట కూడా ఏం చెప్పాలంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణము తెలంగాణ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు అత్యంత తెలివితలు. ఇంకో పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియా బలంగా పోరాటం చేసింది, సోషల్ మీడియాతో పాటు ప్రజలు కూడా చైతన్యవంతులయ్యారు. ఎట్లా, ఈ కేసీఆర్ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ వచ్చిందో, గతంలో క్రియేట్ గారు కేసీఆర్ వేసుకొని చెప్పులు కూడా గతలేదు. గతి లేనటువంటి కేసీఆర్ ఈ రోజు రేంజ్ రోవర్ కారులో, ఫెనారీ కారులలో తిరిగేటటువంటి పరిస్థితి, ల్యాండ్ క్రూజర్ కారులో తిరిగేటటువంటి, 100 కోట్ల రూపాయలు వచ్చి నందినగర్ ఇల్లు కొనడు, 300 ఎకరాలతోటి ఎర్రపల్లి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూసి ఒకనొక టైంలో కేసీఆర్ కు ఏమీ లేవు. ఈ రోజు అల్లుడుకో ఫామ్ హౌస్, బిడ్డకో ఫామ్ హౌస్, కొడుకుకో ఫామ్ హౌస్, వీళ్ళందరూ కూడా మనసుకోడు మనసుకోడు ఫామ్ హౌస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా తెలంగాణ ప్రజలు చూసింది. ఆ మనవాళ్ళతో ఫామ్ హౌస్ జనవాడ కాదా, అది కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చింది, కానీ గూగుల్ లో మాత్రం ఇవాన్స్ ఫామ్ హౌస్ చూపిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా గ్రాఫిక్ ఏమొచ్చింది, టీఆర్ఎస్ పార్టీ కాస్త తెలంగాణ ఉద్యమకారులు సామోట్లో తలకే పెట్టిన అని చెప్పినటువంటి కేసీఆర్ కు పుట్ట పుట్టిన బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి పైసలు ఎక్కింది వచ్చింది. 100 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ విమానం ఎక్కింది ఉండడు, ఈ జాతీయ పార్టీ ఎట్లా పెట్టిండు, ఫండింగ్ ఎక్కడికి వచ్చింది, అదంతే మొత్తం కూడా తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి కేసీఆర్ రెడీ ఉన్నారు. ఆంధ్రాలో దుకాణం తెరిచిండు బీఆర్ఎస్ పార్టీ, మహారాష్ట్రలో తెరిచిండు, గుజరాత్ లో తెరిచిండు, కర్ణాటక అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అంటే తెలంగాణ ప్రజల సొమ్ములు మొత్తం కరగడానికి చేయడానికి కేసీఆర్ రెడీ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ చెక్ పాయింట్ పెట్టాలి. చెక్ పాయింట్ పెట్టాలంటే ఏం చేయాలి, కేసీఆర్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఏం చేస్తారు, కేసీఆర్ తెలంగాణ అధికారంలోకి వచ్చింటుంటే ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయాలలో పోయి, ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సుశీలా ప్రజలారా, మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, పార్టీ మారిన తర్వాత కూడా మేము గెలిచినామంటే తెలంగాణ ప్రజలకు మేము చేసినటువంటి పని నచ్చింది, కేసీఆర్ అంటే గొప్ప వ్యక్తిగా మూడోసారి గెలిపించారు, అంటే ఆంధ్రాలో కూడా తెలంగాణను ఎట్లయితే అభివృద్ధి చేసినా ఆంధ్రాని కూడా అట్లనే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఒకవేళ ఇక్కడ గెలుస్తుంటే అక్కడ డ్రామా ప్లే చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ నేను ఓడిపోయింది కదా, ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రా కూడా రాజకీయాలు చేసింది అనుకో, అరే బాబు నేను చక్కగా చూసుకోవడం బాబు తెలంగాణ రాష్ట్రంలో, నేను నువ్వే ఓడిపోయిన, నువ్వు ఇక్కడ చేసేదేముందని చెప్పి ఆంధ్ర ప్రజలు కేసీఆర్ని తెచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి జాతీయ రాజకీయాల దుకాణం బంద్ అయిపోయింది, లేకపోతే ఇప్పటిదాకా సార్ ఉండేడా, వాళ్ళ గజలతో టకాటగా విరగపోతుండే, మొత్తం హెలికాప్టర్ పట్టుకుని విమానాలు పట్టుకుని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం విరగపోతుండే, ఇవన్నీ చేస్తారు కదా కేసీఆర్తో. తెలంగాణలోనే ఒక్క సీట్ గెలిచే పరిస్థితిలో దేశం పోయి ఏం చేస్తాడులే, కానీ పాయింటే కదా, ఆయన గెలిచేటటువంటి పరిస్థితి లేదు. గత కొద్ది రోజుల నుండి కేటీఆర్ కు కేసీఆర్ కూడా పంచాయతీ రైతులు ఇప్పటి నుండి కాదు, పాపం కేటీఆర్ సార్ గతంలో నుండి బాబు ఒక 2 సంవత్సరాలన్నా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే దండం పెడుతుంది, మళ్ళీ అయ్యేటట్లు లేదు, ఇంత పుణ్యం ఉంటుంది అంటే గట్టిట్లో కూర్చుంటావు, మా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎవరు ఒప్పుకునేటట్టు లేడు, ఆయన వీళ్ళందరూ రాజీనామా చేస్తారు, మన దుకాణం ఇప్పుడే బంద్ అవుతుంది అని చెప్పి చాలా మంది గతంలోనే కేసీఆర్ పైన విమర్శలు చేసినటువంటి వాళ్ళు కానీ, కేసీఆర్ అంటే కొద్దిగా నచ్చినటువంటి వాళ్ళు కానీ, మేము పార్టీ మారుతాం సార్ కేసీఆర్ కు, ఇది ఒకవేళ ముఖ్యమంత్రి పదవిస్తే అనేటటువంటి మాటలు కూడా 2 సంవత్సరాల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినారు. అప్పుడు కేసీఆర్ సార్ అర్థమైంది, ఏమైనా క్యాడర్ ఏమైనా దెబ్బతింటదేమో, మోసమవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో ఈ కేటీఆర్ సార్ కు ముఖ్యమంత్రి పదవిలే. ఆఖరికి నిజామాబాద్ లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది, ఈ కేటీఆర్ నా దగ్గర తీసుకొచ్చి నా కాలం మీద పడ్డారు, నాకు ముఖ్యమంత్రి పదవి నాకు నా కొడుకు ఇస్తావా, దయచేసి నువ్వు సపోర్ట్ చేయమని చెప్తే కూడా ఇదేమన్నా రాచరిక పరిపాలన అయ్యా, అయ్యబోతే కొడుకులానికి ఏందా అని తమాషా అని చెప్పి నేను తెచ్చినా అని ప్రధానమంత్రి చెప్పింది స్వయంగా నిజామాబాద్ భారీ బహిరంగ సభలో. మరోసారి ఒక కీలకమైన డ్రామాకి బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది అని చెప్పుకోవాలి, హరీష్ రావు రూపంలో రాజీనామా డ్రామాకి తెరలేపింది అని చెప్పుకోవాలి. మీరు అడిగినట్టు నిజానికి ఆగస్టు 15 వరకు డేట్ ఉన్నప్పుడు కూడా రాజీనామా ఎప్పుడు చేయాలి, ఆగస్ట్ 14 రోజు, ఆగస్ట్ 16 రోజు చేయాలి, ఆ చేసి ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ ఏ విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తామని, ఏ విషయాన్ని డైవర్ట్ చేద్దామని ఈ రాజీనామా డ్రామా హరీష్ రావు ఆడుతున్నాడు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా పార్టీని మార్చిన తర్వాత ఇంకా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరవీరులని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడటం ఆశ్వాస్వాదంగా ఉంది అనేటువంటిది. అదే తెలంగాణ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర ఫస్ట్ శ్రీకాంతాచారి తల్లికి క్షమాపణ చెప్పిన తర్వాత, గద్దరికి క్షమాపణ చెప్పిన తర్వాత, తెలంగాణ ఉద్యమకారులను అవమానించేందుకు తెలంగాణ ఉద్యమకారులు అందరికి క్షమాపణ చెప్పిన తర్వాత ఏదైనా ప్రతిజ్ఞలు చేయాలి, లేదా రాజీనామాలు చేయాలి, ఇంకేదైనా డ్రామాలు ఆడాలి తప్ప, అలా చేయకుండా తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరికి హరీష్ రావు కానీ
బీఆర్ఎస్ పార్టీ కుటుంబం కేసీఆర్ కుటుంబానికి కానీ అక్కడికి వచ్చే హక్కు మాట్లాడే హక్కు లేదనేది తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఏం జరగబోతుంది తెలంగాణ